Hello friends, welcome to Lisa's Tasty Kitchen. Hi guys, welcome to Lisa's Tasty Kitchen. Hello friends, welcome back to my channel. Friends, ee roju pomfret fish fry ela tayaru cheyalo chuddamu. Munduga deeniki kavalsina masala ni tayaru cheskovali. Ee masala tayaru cheskovadaniki pachi kobbera karappudi, daniyala podi, pasupu, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఉప్పు, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫిష్ని బాగా వాష్ చేసుకుని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా లోపలికి వెళ్ళి ఫిష్ టేస్టీగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాను ఈ ఫిష్కి అంతా బాగా పట్టేటట్టుగా అప్లై చేయాలి. ఇలా మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత ఫిష్ని మ్యారినేషన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని మ్యారినేట్ అయిన ఫిష్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. మిగిలిపోయిన మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పట్టించి ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన రుచి కోసము ఫిష్తో పాటు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదనే పెట్టి మూత పెట్టుకొని ఫిష్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన ఫిష్ బాగా ఉడుకుతుంది. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిష్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, పామ్ఫ్రెట్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. హౌ యు గైస్ ఎంజాయ్డ్ ఆర్ వీడియో? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.